నమస్తే. పటాన్ చెరు నియోజకవర్గ రాజకీయాల్లో పెను సంచలనం రేపారు కాటా శ్రీనివాస్ గౌడ్. నిన్న గాంధీభవన్ వేదికగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా చేర్చుకుంటారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించిన కాటా శ్రీనివాస్ వర్గీయులు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ కరువు పెట్టారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒకప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశాడు, 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కాటా శ్రీనివాస్ గౌడ్కి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు వీళ్ళంతా ఏకరవు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరకాలం గడుస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు నడుస్తూ ఉన్నాయి. గాంధీభవన్లో కోలాహల వాతావరణం గత కొద్ది రోజులుగా కనిపిస్తుంది. ఇంత కోలాహల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పంచాయతీ గాంధీభవన్కి చేరడంతో గాంధీభవన్ వర్గాలు కూడా విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఒక పక్కన సంబురాలు నడుస్తూ ఉన్న నేపథ్యంలో గాంధీభవన్ వెలుగు జిలుగుల మధ్య ఎవరైనా జనాలు ప్రజలు వస్తే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మంత్రులందరూ గాంధీభవన్లో అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అందులోనూ సంగారెడ్డి జిల్లాలో కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారిగా గాంధీభవన్కు చేరుకోవడంతో మీడియా అటెన్షన్ అంతా కాటా శ్రీనివాస్ గౌడ్ మీదకు వెళ్ళింది. అసలు ఏం జరిగింది నిన్న గాంధీభవన్లో? ముఖ్యంగా పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు కొద్ది నెలలుగా బగ్గుమంటూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాటా శ్రీనివాస్ గౌడ్కు మొదట టికెట్ నిరాకరించింది. నీలం మధు కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్నారు, అసెంబ్లీ టికెట్. ఆ తర్వాత కష్టపడిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గమే కానివ్వండి, కాటా శ్రీనివాస్ సతీమణి, కాటా సుధారాణికి సంబంధించిన వర్గీయులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకొని ఢిల్లీ టికెట్ని కాటా శ్రీనివాస్ గౌడ్కు కేటాయించారు. సరే, కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల్లో పోటీ చేశారు, గూడెం మహిపాల్ రెడ్డి మీద స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. సరే, ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసిన తర్వాత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికలు వచ్చిన తర్వాత నీలం మధు మెదక్ ఎంపీగా టికెట్ సాధించుకొని వచ్చారు. అప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్కి నచ్చజెప్పిన ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ, మీరందరూ కలిసి పనిచేయాలి, మన కాంగ్రెస్ పార్టీని పటాన్ చెరు నియోజకవర్గమే కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో నిలబెట్టాలి అని చెప్పి ఆవిడ ఒక డైరెక్షన్ ఇవ్వడంతో కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా నీలం మధు కోసం ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కూడా అనూహ్యంగా నీలం మధు ఎంపీగా స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అప్పటి నుంచి కొంత కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత జూలై 15, 2024 అంటే జూలై 15న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సడన్గా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆయన కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. అప్పటి నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ అసలు బయటికి రావట్లేదు. ఆయన గందరగోళంలో ఉన్నారు ఆయన వర్గీయులు. అసలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఎట్లా చేర్చుకుంటారు అని చెప్పి వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు బయటికి రాని పరిస్థితులు ఉన్నాయి. అంటే జూలై 15న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం తీసుకుంటే జూలై 15 నుంచి మనం గనక లెక్కేసుకుంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 4 నెలలుగా కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు కొంత అందుబాటులో లేని పరిస్థితులు అయితే కనిపించినాయి. అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారో, ముఖ్య నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళకేదన్నా సమస్య వస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన దాఖలాలు ఉన్నాయి తప్ప రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే కానివ్వండి, ఇట్లాంటి 3-4 ప్రధాన కార్యక్రమాల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ అసలు కనిపించలేదు. అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది గాంధీభవన్లో. ఆ మీటింగ్కి దామోదర రాజనరసింహ అధ్యక్షత వహించారు, నీలం మధు హాజరయ్యారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కాటా శ్రీనివాస్ గౌడ్ గాంధీభవన్ మెట్లు ఎక్కడానికి ఇష్టంగా లేకపోవటమో ఏమో తెలియదు, కానీ ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్ళలేదు. ఆ తర్వాత కొండా సురేఖ పటాన్ చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ గ్రామంలోని ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన అంటూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ఈ సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ వేదికగా మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాలేదు, కాటా శ్రీనివాస్ గౌడ్ రాలేదు. కానీ అఫీషియల్గా ఆ కార్యక్రమం జరిగిపోయింది. కొండా సురేఖ కార్యక్రమానికి హాజరయ్యారు. నీలం మధు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నీలం మధు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం అయితే నడిచింది.
ఆ తర్వాత కూడా 2-3 కార్యక్రమాలు జరిగినాయి. ఆ కార్యక్రమాల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొనలేదు. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రీసెంట్గానే పటాన్చెరు నియోజకవర్గానికి వచ్చారు. సంగారెడ్డి జిల్లా కార్యకర్తల సమావేశానికి వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ఇస్నాపూర్ చౌరస్తా దగ్గర ఆగి ముఖ్య కార్యకర్తలతో వాళ్లతో మమేకమయ్యి అక్కడ వాళ్ళందరితో ఫోటోలు దిగి పటాన్చెరు నుంచి సంగారెడ్డి వెళ్ళారు. ఆ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి రాలేదు, కాటా శ్రీనివాస్ గౌడ్ రాలేదు. అప్పుడు కూడా ఒక చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాస్ వచ్చినప్పుడు కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ ఎందుకు రాలేదని చెప్పి చాలామంది అనుకున్నారు. అసలు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఎక్కడికి పోయాడని చెప్పి చాలామంది కూడా కొంత మాట్లాడుకున్న పరిస్థితులు. ఇప్పుడు ఓవరాల్గా నిన్న గాంధీభవన్ ఇష్యూ కనుక మనం చూసినట్లయితే కాటా శ్రీనివాస్ గౌడ్ చాలా బాహాటంగా బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందంటూ కుండబద్దలు కొట్టారు. ఎందుకంటే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో 10 ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మొన్న 3వ గెలిచారు. ఈ 10 ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బాగా ఇబ్బందులకు గురి చేశారు. కొంతమంది పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బనాయించారు అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ నిన్న ప్రెస్ మీట్లో చెప్తూ ఉన్న మాటలు. నేను ఈరోజు గాంధీభవన్ వచ్చి అధిష్టానానికి చెప్పదలిసింది ఏంటంటే, ఆడ పార్టీ మొత్తం కూడా కార్యకర్తలను మొత్తం కూడా అంచివేస్తూ ఉన్నాడు. ఈరోజు మొత్తం ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆ అధికారాలను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా కేసులు పెట్టి జైళ్లపాలు చేసి వాళ్ళందరి మీద లాఠీచార్జీలు చేపించి వాళ్ళని బెదిరింపులు చేపించినటువంటి అధికారులని ఈరోజు మళ్ళీ ఈరోజు పోస్టింగ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ అట్లాంటి అధికారులనే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సిఐలను బదిలీలు చేసుకుంటూ ఉన్నారు. మహిపాల్ రెడ్డి గారికి నచ్చిన సిఐ పోస్టింగ్లు ఇస్తున్నారని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జిన్నారంకి సంబంధించి కొత్త సిఐ వచ్చారు. బొల్లారం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కొత్త సిఐ వచ్చారు. పాత సిఐలంతా ఒకరొకరుగా వెళ్ళిపోతూ ఉన్నారు, కొత్త సిఐలు వస్తూ ఉన్నారు. వీళ్ళంతా గతంలో ఏదో ఒక విభాగంలో పటాన్చెరు నియోజకవర్గంలో పనిచేసిన అధికారులు కావడంతో ఇంత కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులే కానివ్వండి, మొదటి నుంచి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఇదే పటాన్చెరు రోడ్ల మీదకి వచ్చి ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ధర్నాలు చేశారు. కేసీఆర్కి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్చెరు వేదికగానే ఒక దిష్టిబొమ్మ దహన కార్యక్రమం కూడా చేశారు గతంలో. అది పెను సంచలనమైంది. ఈవెన్ కేసీఆర్ కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో మాట్లాడారు, పటాన్చెరు నియోజకవర్గంలో నా దిష్టిబొమ్మను తగలబెట్టారు, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, దారుణంగా ప్రవర్తిస్తుందని చెప్పి. అట్లాంటి పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నో పోరాటాలు చేసిన నిజమైన నికార్సైన మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పి ముక్త కంఠంతో కాటా శ్రీనివాస్ గౌడ్ నిన్న గాంధీభవన్ వేదికగా తన నోరు విప్పి మాట్లాడారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, కాటా శ్రీనివాస్ గౌడ్ కొన్ని పాయింట్స్ చెప్తూ ఉన్నారు, దాన్ని ప్రధానంగా గమనించాల్సి ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం మాలేసుకున్నారు. తన జీవితంలో మొట్టమొదటిసారి ఆయన మాలధారణ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నేను నోరు విప్పి మాట్లాడాల్సి వస్తుంది మాలలో ఉన్నప్పటికీ అని చెప్పి ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాటా శ్రీనివాస్ గౌడ్ మాటల్లో చాలా అర్థం ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరిగే దమ్ముందా, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశాన్ని పటాన్చెరు నియోజకవర్గంలో పెట్టి కాంగ్రెస్ కండువాతో ఎమ్మెల్యే మాట్లాడే దమ్ముందా అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక సవాల్ విసిరారు. కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేశారు, సరే ఆయన మాల్లో ఉన్నప్పటికీ ఆయన బాధ అనుకోవచ్చు, కొంత అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కొంత ఘాటుగానే స్పందించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి అక్రమ మైనింగ్ కేసులు బుక్ అయ్యాయి. ఆయన తమ్ముడు గూడెం మధుని జైలుకు కూడా పంపించింది రేవంత్ రెడ్డి సర్కార్. సుమారు 300 కోట్ల మైనింగ్ అవినీతి జరిగిందని చెప్పి 300 కోట్ల ఫైన్ కట్టాలని చెప్పి ప్రభుత్వం ఫైన్ కూడా విధించింది. గనుల శాఖకు సంబంధించి ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఆ నోటీసెస్ను కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సర్వ్ చేసింది. ఇకపోతే ఈడీకి సంబంధించి ఈడీ దాడులు కూడా జరిగాయి. మహిపాల్ రెడ్డి అక్రమంగా సంపాదించారంటూ మనీ లాండరింగ్ జరిగిందంటూ ఈడీ అధికారులు కూడా కేసులు బుక్ చేశారు. ఆ కేసులన్నీ ఏమైనాయి, మనమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని జైలుకు పంపించాం కదా, బొక్కలో వేశాం కదా, అట్లాంటి దొంగల్ని మళ్ళీ పార్టీలోకి ఏ విధంగా చేర్చుకుంటారు అనేది కాటా శ్రీనివాస్ గౌడ్ రేజ్ చేస్తున్న ప్రశ్న. ఇంకొక విషయం, ఇప్పటికీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏదైనా అధికార కార్యక్రమాలకు వెళ్ళినా
గతంలో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళనే ఆ మండల పార్టీ ప్రెసిడెంట్లను, మాజీ సర్పంచ్లను, తాజా మాజీ ఎంపీటీసీలను, తాజా మాజీ ఎంపీపీలనే వెంట పెట్టుకుని తిరుగుతున్నారు తప్ప, పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెట్టిన నిజమైన నిఖార్సైన కార్యకర్తలను కలుపుకోవటం లేదు, అసలు కనీసం వాళ్ళని ఇన్వైట్ కూడా చేయట్లేదు అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈరోజు మహిపాల్ రెడ్డి అంటాడు ఎవడు? ఓ దొంగ. ఈరోజు మన సర్కారే వచ్చింది, మన గవర్నమెంటే వచ్చింది, మన గవర్నమెంటే వచ్చినాక తీసుకుపోయి బొక్కల దోషింది మనం కాదా? తీసుకుపోయి మైనింగ్ కేసులో లోపలేసింది మనం కాదా? మన గవర్నమెంటే లోపలేస్తుంది, మన గవర్నమెంటే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలా ఆహ్వానిస్తున్నాట అది దొంగను మనం తెలుసుకుంటున్నామా? ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గనక కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాటా శ్రీనివాస్ గౌడ్ ఆ పార్టీలో మనుగడ సాగించలేను అన్నట్టుగా ఒక సంకేతాన్ని అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈరోజు కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ అపాయింట్మెంట్ తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఈరోజు కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం కలవబోతుంది. కొండా సురేఖకు ప్రతిదీ వివరించబోతూ ఉన్నారు. ఎందుకంటే ఏ మాట కామాటే పటాన్చెరు నియోజకవర్గంలో ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో చాలా కార్యక్రమాలు చేపట్టాడు కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి. చాలా కేసులు ఎదుర్కొన్నాడు. ఈవెన్ దళితుల భూములు గుంజుకుంటున్న పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వాలు కాటా శ్రీనివాస్ గౌడ్ ఎంతో కొంత వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేశారు. జిన్నారం మండలానికి సంబంధించి సర్వే నెంబర్ 1, రైతులకి సంబంధించి సొంత ఖర్చులతో కేసులు వేసి వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేశారు. ఐనోలు దళితులు ఆ బాధితులకు సంబంధించి కొన్ని భూములు ఏవో కోల్పోతున్నాము, మా భూములు ప్రభుత్వాలు లేకపోతే కొంతమంది బడాబాబులు గుంజుకుంటున్నారని చెప్పినప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఇట్లా చాలా కార్యక్రమాల్లో చాలామంది బాధితులకు అండగా నిలబడ్డారు. కానీ కాటా శ్రీనివాస్ గౌడే ఈరోజు ఒక బాధితుడిగా గాంధీ భవన్ మెట్లెక్కి అధిష్టానాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. ఓవరాల్గా దీని మీద కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడాడు, త్రుటిలో తప్పిపోయింది ఆయనకి ఎమ్మెల్యే సీటు, గెలిచే అవకాశం తప్పిపోయింది. కాబట్టి ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి, కాటా శ్రీనివాస్ గౌడ్ అసలు ఏమనుకుంటూ ఉన్నారు, ఆయన వర్గం ఏమనుకుంటుంది అనేది ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు సమయం ఇస్తే ఆయనతో కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన మనోభావం ఏంటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడాలి ఓవరాల్గా ఏం జరగబోతుంది పటాన్చెరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు చేసిన ఆరోపణ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందిస్తారా లేదా అనేది భవిష్యత్తే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.